ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. గోచార ప్రకారం శుక్రాదిత్య యోగంతో దాదాపుగా 18 ఏళ్ళ తర్వాత 5 రాశుల వాళ్ళకి ధనయోగంతో డబ్బే డబ్బు అని చెప్పాలి. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో, మీ వ్యాపారంలో, మీకున్న ఆధిపత్యంలో తప్పకుండా మీ రాత మారబోతుంది. శుక్ర ఆదిత్య యోగం అంటారు దీన్ని. శుక్రుడు రవి భగవానుడు, వీరిద్దరు కూడా పడదండి. బేసిక్గా శుక్రుడు రాక్షస గణపతి, రవి భగవానుడు దేవతల గణపతి. వీళ్ళిద్దరు కలిసి ఉంటే కష్టాలు ఉంటాయి, కానీ జన్మ గోచారంలో ఉన్న భావాధిపతి ప్రకారం తీసుకున్నట్లయితే యోగాలు ఇవ్వబోతున్నారు వీళ్ళకి. నేను చెప్పబోయే 5 రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాలు ఇస్తారండి. శశిమహాపురుషి యోగం ఎలా అయితే ఉంటుందో, గజకేసరి యోగం ఎలా అయితే ఉంటుందో, పంచమహాపురుషి యోగాలు ఏ యోగం తీసుకున్నా ఎలాంటి ఫలితాలు లీడ్ చేస్తే దానికి రెట్టింపైన జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ గోచార ప్రకారంగా, ముఖ్యంగా 5 రాశుల వాళ్ళకి. అందులో ఏం డౌట్ లేదు. బట్ ఈ 5 రాశుల వాళ్ళకి అర్హత ఉందా లేదని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీరు. ఎవరికైతే లగ్నంలో, మీరు పుట్టిన లగ్నంలో రాహువు, కేతువు, శుక్రుడు, కుజుడు 4 సింగిల్ సింగిల్గా కనుక ఉంటే, అటువంటి లగ్నంలో కనుక మీరు పుట్టి ఉంటే మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. తప్పకుండా శివారాధన చేయాలి. ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళి 1.5 లీటర్ పాలతో అభిషేకం చేయాలి. 1-7 వారాలు చేసిన తర్వాత మీ జాతకాన్ని మీరు ఒకసారి చూపించుకోవాలి నాలాంటి వాడి దగ్గర. ఎందుకంటే లగ్నాధిపతులు పాపగ్రహాలైనప్పుడు దశానాథులు ఎవరి వీక్షణలో ఉన్నాడో చూసుకోవాలి, గురువు ఎవరి వీక్షణలో ఉన్నాడో చూసుకోవాలి. ఆ వీక్షణకు సంబంధించినటువంటి దేవాలయంకి వెళ్ళాలి, దీపారాధన చేయాలి, కొంతమందికి దానం చేయాలి, కొన్ని ధర్మం చేయాల్సింది ఉంటుంది, కొంతమందికి కొన్ని పూజలు చేసుకోవాల్సింది ఉంటుంది, కొన్ని దోష పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఉంటుంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే రాహుకేతు పూజ చేసుకున్నామన్నో లేకపోతే కుజుడి యొక్క పూజ చేసుకున్నామనో చెప్తారు. అవన్నీ కాదు, అవన్నీ వేస్ట్. చేసినా పెద్ద ప్రయోజనం లేదు అంటే మీరు చేసింది కరెక్ట్ కాదు అని దాని అర్థం. పూజ చేస్తే ప్రతిఫలాన్ని పొందాలి, పొంది తీరుతారు. బట్ ఎలాంటి పూజ చేయాలి, ఏ పూజ చేయాలి అనేది మీ జాతకం డిసైడ్ చేస్తారు. ఎందుకంటే శుక్రాదిత్య యోగం అనేది అద్భుతమైనటువంటి యోగం అండి. మీరు నూతన వ్యాపారం ప్రారంభిస్తారు, నూతనంగా పెట్టుబడులు పెడతారు, ధనాదాయం పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, ఉన్నత విద్యలు చేసే వాళ్ళకి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అందులో సక్సెస్ చూస్తారు, విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు కలుగుతాయి, అందులో కూడా మీరు రాణించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి, వృషభరాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశులకి అద్భుతం శుక్రాదిత్య యోగం ఖచ్చితంగా కలుగుతుంది. మేము చాలామంది అంటారు, లేదండి ఏ యోగం లేదు మాకు, మేము నష్టంలో ఉన్నాము, అప్పుల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము అంటారు. అప్పుడు ఇమీడియట్గా మీ జాతకం చేసుకోవాలి, మీ పేరు సరిచేసుకోవాలి. మీ పేరులో సంఖ్యాదోషం ఉంటే మీరు ఏ దీపం పెడితే ఏం ప్రయోజనం, ఏ పూజ చేస్తే ఏం ప్రయోజనం. మీరు ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మీరు మీరు చేసింది ఫలిస్తుందా ఆలోచించండి. ముందు మీ పేరు సరిచేసుకొని తర్వాత మీ జన్మ జాతకానికి సంబంధించిన పరిహార మార్గాలు ఎంచుకుని ముందుకు వెళ్తే అద్భుతాలు చూస్తారు, అదృష్టాన్ని తప్పకుండా పొందొచ్చు. ఆ స్థాయిని, అర్హతని ముఖ్యంగా నేను చెప్పిన ఈ యొక్క 5 రాశుల వాళ్ళు పొందుతారు, పొందబోతున్నారు ఈ ఏప్రిల్ మాసంలో. అది 17 తారీఖు నేటి తర్వాత నుంచి కూడా మీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మారుతుంది. తెలుసుకుని ముందుకు వెళ్ళండి, మీ జాతకాన్ని, మీ పేరుని సరిచేసుకుని ముందుకు వెళ్ళండి, అద్భుతమైన జీవితం చూస్తారు. ఇన్ కేస్ మీ సమస్యలు అధికంగా ఉంటే మాత్రం స్పృహత్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.